ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని కృపను బట్టి శరీర కార్యములను గురించి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాం శరీర కార్యములలో మొట్టమొదటిది జారత్వం అనే విషయాన్ని గురించి ఈ దినాన మనం పరిశీలన చేయబోతున్నాం ఈ దినాన మనము జారత్వము అనే విషయాన్ని గురించి మనము చూడబోతున్నాం ప్రియలరా జారత్వము పర్యాయ పదంగా వ్యభిచారం అనేటువంటి మాటను కూడా ఉపయోగించడం జరిగింది ఈ వ్యభిచారం అనేటువంటి క్రియను శారీరక క్రియ అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియగా వర్ణించడం జరిగింది ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఆత్మఫలము కాకుండా శరీర కార్యం ఏదైతే ఉందో అందులో ఆ జాబితాలో మొట్టమొదటిగా పేర్కొనడం జరిగింది ఈ జారత్వం అనేటువంటి విషయంలో ఈరోజు ఈనాటి ప్రపంచంలో చాలా మంది సరైనటువంటి అవగాహన లేక బుద్దిశూన్యులుగా నశించిపోతున్నారు ఈ యొక్క సమాజంలో జారత్వము అనేటువంటి విషయంలో దేవుని వాక్యము ఎందు నిమిత్తము హెచ్చరిస్తుంది దాని విషయంలో దేవుని వైఖరేంటి దానివల్ల కలిగేటువంటి అనర్దాలేంటి అనే విషయాలను గురించి మనం సమూలంగా అధ్యయనం చేయబోతున్నాం ఎందుకన్నట్లయితే ఈనాటి సమాజంలో ఈ యొక్క జాగత్వం విషయంలో చాలా మంది తమ యొక్క సొంత నీతి చేత మేము చేసేటటువంటిది కరెక్ట్ మేము చేసేటటువంటిది సరైనది అని కప్పు ప్రయత్నంలో వారు ఆ ప్రయత్నాలు చేస్తూ అదే పండ్లో కొనసాగిపోతున్నారు అయితే మనం చేసేటటువంటిది అది సరైనటువంటిదా కాదా అని తెలుసుకోవాలన్నట్లయితే దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి ఇక మరొక విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చాలామంది ఆశీర్వాదమనో మన జీవితాల్లో స్వస్థతను దేవుని యొక్క ప్రార్థనను మరొక విషయాలను గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తారు గానీ దేవుని గురించి బ్రతకమని చెప్పేటటువంటి విషయాలను గురించి వినటానికి చాలా మంది ఆసక్తి చూపించరు కనుక ఇది మన బ్రతుకులను సరిదిద్దుకునేటువంటి విషయము ఒకవేళ మనలో అనవంటి బలహీనత ఉన్నట్లయితే అది తప్పు అని ఖచ్చితంగా ఖండించేటటువంటి వాక్యము చెప్పేటటువంటి మాటలు కనుక ఎవరైనా సరే మేము చేసేటటువంటిది సరైనటువంటిది అని సమర్థించుకున్నట్లయితే అది దేవుని నీతి కాదు వాక్యం చెప్పేది అంతకన్నా కాదు వారి యొక్క సొంత నీతి సొంత నీతి ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చేటటువంటిది కాదు కనుక ఈ యొక్క విషయంలో జారత్వము అనేటువంటి విషయంలో అనాదిగానే దేవుడు తన యొక్క సంకల్పాన్ని తెలియపరుస్తూ వచ్చారు నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము పద్నాలుగ వచనంలో పది ఆజ్ఞలుగా ఒక వచనాన్ని తెలియపరచారు వ్యభిచరింపకూడదు అనేటువంటి విషయాన్ని కనుక దేవుడు అనాదిగా ఈ యొక్క విషయంలో వ్యతిరేకి అయి ఉన్నారు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవునికి అత్యధికమైనటువంటి అసహ్యమైనటువంటి పాపాలుగా మరి విగ్రహారాధన వ్యభిచారం అనేటువంటివి కనిపిస్తూ వచ్చినవి కనుక ఈ యొక్క వ్యభిచార విషయాన్ని గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క నమూనాలో ఈ యొక్క వ్యభిచారాన్ని గురించి ఎందుకు ఆయన వ్యతిరేకించారు అని ఆలోచన చేసినట్లయితే ఎవరైతే ఈ క్రియలో ఉంటున్నారో వారికి వారు నష్టాన్ని తెచ్చుకుంటున్నారు సామెతల గ్రంథంలో గ్రంథకర్త తెలియపరిచారు కదా ఆరో అధ్యాయము ముప్పై రెండో వచ్చునం సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చూసినట్లయితే జారత్వము జరిగించేవాడు కేవలము బుద్దిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమునకే కోరువాడు తన స్వంత నాశనం ఆత్మీయ పతనము శారీరక పతనము కుటుంబ పతనము అనేక విషయాలను గురించి మనం చర్చించబోతున్నాం ప్రియుల జాగ్రత్తగా గమనించండి యొక్క జాగము జరిగించడం వల్ల కలిగేటువంటి మరి ఏంటి దేవుడి విషయాన్ని గురించి ఎందుకు ఇంత మరి ఎక్కువగా తెలియపరిచారు ఎందుకు ఇంత ఎక్కువగా అన్నట్లయితే దేవుడు తన బిడ్డలను పవిత్రులుగా ఆరోగ్యవంతులుగా కుటుంబంతో సంతోషంగా జీవించవారుగా ఉండాలని ఆయన కాంక్షిస్తున్నారు గనక మరి మనకేదైతే అపాయకరమైనటువంటిదో మనకేదైతే శ్రమను మిగులుస్తుందో మనకేదైతే ఇబ్బందిని మిగులుస్తుందో అలాంటి క్రియను ద్వేషించేటటువంటి క్రమంలో దీని వద్దు అని చెప్పడం జరిగింది ఇక నువ్వు చూసినట్లయితే పత్రికలో పదమూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం గమనించినప్పుడు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పాన్పు నిష్కళంకమైనదిగాను ఉండవలను వేషంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అంటే శిక్ష విధించును కనుక ఈ యొక్క జారత్వం అనేటువంటిది శిక్షింపబడేటువంటి జాబితాలో ఉంది మనం ఏదైతే ఇప్పుడు శరీర కార్యాలను గురించి ధ్యానం చేయబోతున్నామో ప్రతి కార్యము కూడా శిక్షార్హమైనటువంటిది కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని కృపను పొందుకునేటువంటి వారు కాదు శిక్షకు మరి ఉన్నటువంటి జాబితాలో వారు ఉన్నారనే విషయాన్ని గురించి ఈ యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నాయి మొట్టమొదటిగా ఈ జారత్వము అనే విషయాన్ని గురించి అర్థాన్ని మనం వెతుకున్నట్లయితే ఈ యొక్క పదానికి పర్యాయ వ్యభిచారము అనే మాటను ఉపయోగించడం జరిగింది వ్యభిచారము అనేటువంటి మాటను ఉపయోగించినటువంటి సందర్భాలు ఈ మాటకు సమాంతరమైనటువంటి మాటను మనం చూసినట్లయితే లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం వచనంలో పరిషయుడు నిలవబడే విధంగా అంటున్నారు దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైన అంటే ఆ జాబితాలో దేవుడు అసహించుకునేటువంటి జాబితా ఆ విధానమైనటువంటి ఇచ్చేటటువంటిది అలాగే మరి మొదట కొరింది పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానెర్రని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైన ఆడంగితనము గలవారైనను ఈ విధంగా తెలియపరుస్తూ వారు దేవుని రాజ్యమునకు మరి వారసులు కారు అనే విషయాన్ని తెలియపరచబడుతుంది కనుక ఈ యొక్క మాట యొక్క తీవ్రతను ఈ మాట యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు అనుగ్రహించినటువంటి చట్టబద్దమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి సంబంధం కాకుండా మరొక సంబంధం ఏదైనా ఉన్నట్లయితే దానిని వ్యభిచారము అని చెప్పబడింది కనుక దేవుడు ఆమోదించినటువంటి వివాహ వ్యవస్థ కాకుండా మరేదైనా సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అది వాక్య ప్రకారంగా వ్యభిచారము అని చెప్పడం జరిగింది కనుక దయచేసి గమనించండి ఎవరైనా సరే ఈ యొక్క విషయంలో వారి సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పుడు అది దేవుని వాక్యము సరిపెట్టేటువంటిది కాదు గాని వారి సొంత ఆలోచనలుగా చెప్పబడుతుంది ఈ రీతిగా వ్యభిచారం అనేటువంటి పదానికి జారత్వం అనేటువంటి పదానికి అర్థాన్ని మనం చూసాం అయితే ఈ జారత్ విషయంలో దేవుడు ఎందుకు ఇంత వ్యతిరేకతను కనపర్చారు అని ఆలోచన చేయబోతున్నాం నిజానికి చూసినప్పుడు ఈ జారత్పు శిక్షణ గురించి తెలియపరుస్తూ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్దికులందరూ గంధకములో మండు గుండములో పాలు పొందురు ఇది రెండవ మరణము కనుక కఠినమైనటువంటి తీర్పును గురించి దేవుడు తీర్పు తీర్చారు కనుక ఇంత కఠినమైనటువంటి తీర్పు విధించడానికి గల కారణము దేవుని వాక్యము ఈ యొక్క మరి జారత్వాన్ని ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణాలను మనం చూడబోతున్నాం ఇదే విషయాన్ని గురించి మరి భక్తుడైనటువంటి యోభు తన యొక్క సొంత అనుభవాన్ని తెలియపరుస్తూ మాటల్లో ఈ విధంగా తెలియపర్చారు యోబు గ్రంథాన్ని మనం తీసినట్లయితే యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినప్పుడు యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు మనం చూస్తే నేను హృదయమున పరశ్రీని మోహించిన ఎడల నా పొరుగు వాని ద్వారమున నేను పుంజీయున్న ఎడల నా భార్య వేరొకనకి తిరుగులు విసురునుగాక ఇతరులు ఆమెను కూడుదరుగాక ఇది దుష్కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలన చేయను చూడండి దేవుని వాక్యాన్ని గురించి ఎరిగినటువంటి యోభు ఆ విధమైనటువంటి జారత్వం వల్ల కలిగేటువంటి అనర్థాన్ని అది ఎంత తీవ్రమైనటువంటి పాపమని తెలియపరచడానికి తన మాటలు ఈ విధంగా తెలియపరుస్తున్నారు ఒకవేళ నేను అలాంటి పని చేసినట్లయితే ఆ పనికి పర్యవసానంగా మరి ఇంట్లో జరిగేటువంటి నష్టాన్ని గురించి కూడా చెబుతున్నారు అదే శిక్షను మరి నా కుటుంబంలో కూడా వేయురని అలాగే మరి ఆ విషయంలో వచ్చేటువంటి నా ఆదాయం అంతా కూడా మనకు కష్టపడ్డేటువంటి ఆదాయం అంతా కూడా నిర్మూలనగును అనే విషయాన్ని సత్యాన్ని యోభు తెలియపరుస్తున్నాడు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మనం మొదటిగా చెప్పుకున్నాం దేవుని యొక్క ఉద్దేశ్యంలో ఈ యొక్క స్థితిని గురించి దేవుడు ఎందుకు అస్సహించుకుంటున్నాడంటే అలాంటి కార్యము జరిగించేవారు కేవలము బుద్దిశూన్యులు తమ శరీరానికి ఆత్మకు కుటుంబానికి నాశనాన్ని కలగ చేసుకునేవారని వాక్యము మనకి తెలియపరుస్తుంది ఈ జారత్వాన్ని దేవుడు ఎంతగా వ్యతిరేకించారన్నట్లయితే దాని వలన వచ్చేటువంటి శిక్షను గురించి తెలియపరుస్తూ లేవి ఖండంలో అంటే ధర్మశాస్త్రము కింద ఆ శిక్షను ఏ విధంగా విధించారంటే రాళ్లతో కొట్టి చంపేటటువంటి శిక్షను ఆమోదించారు లేవి అధ్యాయం ఇరవయవాధ్యాయం పదోవచనని మనం చూసినప్పుడు లేవి అధ్యాయం ఇరవయ్యాయం పదోవచనం పరుని భార్యతో వానికి అనగా తన పొరుగువాని భార్యతో వానికి ఆ వ్యభిచారికి మరణశిక్ష విధింపవలెను మనం చూసాం ప్రభుటువంటి క్రీస్తు పరిచయం చేసేటప్పుడు అసేక మంది వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు కనుక ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలన్నట్లయితే ఆ యొక్క స్త్రీను రాళ్లతో కొట్టి చంపాలి పురుషుడైన స్తీనైనప్పటికీ కూడా రాళ్లతో కొట్టి చంపాలి ఇది భయంకరమైనటువంటి శిక్షగా కనిపించినప్పటికీ మరి క్రీస్తునందు మనము యొక్క నూతన చట్టంలో ఉన్నటువంటి మనకైతే ఆ శిక్షను ఎంతగా చెప్పబడిందంటే ఇందాక మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూసినప్పుడు మరి అతడు శారీరకంగాను ఆత్మీయంగాను అతడు నశించిపోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం పాత నిబంధనలు అయితే ఆ శిక్షకు శరీరమును రాళ్లతో కొట్టి హింసించేటువంటి శిక్షగానే కనిపించింది గాని మరి యొక్క ప్రకటన గ్రంథంలో కనిపించినటువంటి మరి శిక్ష ఆత్మీయ మరణంగా మనకి కనిపిస్తుంది అగ్ని గంధకములు అగ్నిగుండం అనే మాటను ఉపయోగించడం జరిగింది ఈ జారత్వ విషయంలో పొరుగువాని భార్య లేకపోతే పొరుగువాణి భర్త అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆ నిబంధనను ఏ విధంగా స్థిరపరిచారో మనం చూద్దాం మలాకీ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చూసినప్పుడు మలాకీ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం అది ఎందుకని మీరు అడుగుగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా ఇహోవా సాక్షి అయ్యను అది నీకు తోటిదై నువ్వు చేసుకున్న నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా అని వాక్యం తెలియపరుస్తుంది మనం జాగ్రత్తగా చూసినట్లయితే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు అలనాడు అవ్వను ఆ దేవుడు ఏదేను తోటలో మధ్యవర్తిగా ఉండి జరిపించినటువంటి మొట్టమొదటి వివాహంగా మనం చూసాం అంటే వివాహానికి రూపకల్పన చేసింది ఎవరయ్యా అన్నట్లయితే మన తండ్రి అయినటువంటి దేవుడే వివాహానికి రూపకల్పన చేశారు ఈ రూపకల్పన చేసినటువంటి విధానంలో వివాహము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ స్త్రీతో పురుషుడు పురుషునితో స్త్రీ నిబంధన చేసుకోవటమే కాదు గాని స్త్రీతో పురుషుడు పురుషునితో స్త్రీతో పాటు వీరిరువురు కలిసి దేవునితో చేసే నిబంధన క్రైస్తవ వివాహము అనేటువంటి అర్థానికి ఆ పదానికి అర్థం అర్దమేంటా అన్నట్లయితే ఒక స్త్రీ ఒక పురుషుడు దేవుడు కలిసి ముగ్గురు చేసుకునేటువంటి ఒక నిబంధన ఒడంబడిక ఒప్పందము కనుక ఈ ఒప్పందాన్ని అతిక్రమించటము అనేటువంటిది దేవునికి ఇష్టము చెప్పబడుతున్నాం కనుక జాగ్రత్తగా గమనించండి వివాహ వ్యవస్థను పటిష్టపరిచారు పరలోకంలో తండ్రి వివాహ వ్యవస్థను ఘనమైనదిగా ఎంచారు వివాహ వ్యవస్థను ఆయన నమూనాలో ఉంచారు కనుక ఈ యొక్క జారత్వం అనేటువంటిది ఈ వ్యవస్థను అధిగమించేటటువంటిది ఈ వ్యవస్థలో మోసం చేసేటటువంటిది పురుషుడు ఆ స్త్రీని మోసం చేస్తున్నప్పుడు కేవలము స్త్రీని మాత్రమే కాదు గాని అతడు దేవునిని కూడా మోసం చేస్తున్నాడు కనుక అతడు స్త్రీతో చేసినటువంటి ఆ ఒప్పందాన్ని అధిగమించటమే కాదు గాని దేవునితో చేసినటువంటి ఆ ఒప్పందాన్ని కూడా అధిగమిస్తున్నాడు ఇక స్త్రీ అయినా కూడా అదే విషయాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథము రెండవ అధ్యాయం వచనాన్ని మనం చూసినప్పుడు సామెతల గ్రంథము రెండవ అధ్యాయము వచనములో అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరుచినది స్త్రీ అయినా సరే ఈ యొక్క నిబంధన మారుతున్నప్పుడు ఈ యొక్క మరి మీరు పోతున్నప్పుడు తన యొక్క నిబంధన ఆ పురుషునితోనే కాదు గాని దేవునితో చేసినటువంటి నిబంధనను కూడా మర్చిపోయి తను ఆ నిబంధనను మీరుతుంది అని వాక్యం తెలియపరుస్తుంది కనుక జారత్వం అనేటువంటి విషయాన్ని గురించి ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే వారు శారీరకంగా చేసేటటువంటి పాపమని అనుకుంటున్నారు కానీ నిజానికి ఈ యొక్క మానసికమైనటువంటి స్థితిలో ఆత్మీయ మరణం ఏ విధంగా ప్రాప్తిస్తుందా అన్నట్లయితే వివాహ వ్యవస్థను వీరు నిర్వీర్యం చేస్తున్నారు వివాహ బంధము దేవుని సమక్షంలో ఏర్పాటు చేయబడింది కనుక ఆ బంధాన్ని అధిగమించేవారు ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వారి పక్షంగా దేవుడు వాజ్యం ఆడుతున్నారని వాక్యం మనకు తెలియపరుస్తుంది అలాగనే జారత్వ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మిగిలినటువంటి పాపాల కంటే జారత్వముకున్నటువంటి ప్రత్యేక స్థితిని కూడా ఈ యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియపరిచింది అపోసుడైనటువంటి పావులు కొరింది సంఘానికి రాస్తూ ఈ విధంగా అన్నారు మొదటి కొరిందేలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం మొదటి కొరిందేలకు రాయబడినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుషుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వము జరిగించేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము మీ దేహము దేవుని ఆలయమని మీరెరుగరా ఈ విషయాన్ని చూసినట్లయితే అనేకమైనటువంటి పాపాలుగా చెప్పబడేటువంటివి నిజానికి మరి త్రాగుబోతులు కానివ్వండి దొంగతనం జరిగించు వారు కానివ్వండి చాలా పాపాలుగా చెప్పబడుతున్నవి ఇవన్నీ కూడా మోసము ఇవన్నీ కూడా శరీరానికి వెలుపుల జరుగుతున్నవి వారు ఆ యొక్క మరి తప్పిదాన్ని పాపాన్ని చేసేటప్పుడు ఎలా చేస్తున్నారయనట్లయితే వారి హృదయంలో ఆలోచన చేసుకుంటున్నారు వారి చేతులతో ఆ యొక్క పనిని చేస్తున్నారు కనుక ఆ సమయంలో మరి ఇది ప్రత్యేకమైనటువంటిది కాని వ్యభిచారం అనేటువంటిది తన యొక్క సొంత శరీరముతో జరిగించేటటువంటి క్రియగా చెప్పబడుతుంది అలాగునే ఈ యొక్క శరీరము ఆ పాపం చేయటానికి మరొక శరీరము అవసరమైనటువంటిది దేవుని దేహమైనటువంటి ఈ శరీరాల వలన ఆ యొక్క తృప్తి అనేటువంటిది పొందబడుతూ వీరు శరీర కార్యమును జరిగిస్తున్నారు అందుకే దీన్ని జారత్వము అని చెప్పబడింది ఈ జారత్వము అనేటువంటి పాపము కడగబడవలసినటువంటిది క్షమించదగనవలసింది కనుక ఎవరైనా సరే ఈ యొక్క పాపములో ఉన్నటువంటి వారు క్షమాపణ పొందుకోవాలి క్షమాపణ అంటే దాన్ని అంగీకరించి దాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గురించి వాక్యము తెలియపరుస్తుంది మనం ఇందాక చదవం మరొకసారి చూసినట్లయితే మొదటి కొరింది పత్రిక ఆరు అధ్యాయము మరి పదవచను నుంచి చూసినట్లయితే పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు మీలో కొందరు అట్టివారై ఇంటురి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక కడగబడి పరిశుద్ధపరచబడాలి ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారు కడగబడలేదు వారు మేము బాప్తిని తీసుకున్నాం దేవునిలో ఉన్నాం అని అనుకుంటున్నప్పటికీ కూడా వారినూ కడగబడలేదు వారు కడగబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది వారు శుద్ధీకరించబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే విషయాన్ని గురించి దేవుడు మనకి హెచ్చరిస్తున్నారు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క పాప విషయంలో మరి చాలా మంది తమ యొక్క సొంత ఆలోచనల చేత సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క నీతి స్థిరమైనటువంటిది అది పరిశుద్ధమైనటువంటిది కనుక దేవుని నీతి చేత మనం నడిపించబడాలని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఇక మరొకటిగా చూసినట్లయితే ఈ పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానం ఏంటో అన్నట్లయితే అనేక సంవత్సరాల వరకు ఈ పాపపు తాలూకా ఆ పేరు పోదు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఆ చెడ్డ పేరును మోయవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా వాక్యం తెలియపరుస్తుంది ఎలాగయ్య అన్నట్లయితే చూడండి సంఘ పెద్దలను గురించి వాక్యము తెలియపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము వచనం మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘము నాకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొంది ఉండవలను చూడండి సంఘ అధ్యక్షుడిగా ఉండడానికి సంఘ పెద్దలుగా ఉండడానికి దేవుడు ఎంత కఠినమైనటువంటి మరి అర్హతను పెట్టారన్నట్లయితే సంఘము లోపటి వారు కాదండి సంఘము వెలుపటి వారు చేత కూడా అతడు మంచి సాక్ష్యం పొంది ఉండాలి ఈ రోజు మన క్రైస్తవ ప్రపంచంలో జరిగేటువంటి భయంకరమైనటువంటి విమర్శలు అన్నట్లయితే ఎవరో ఒకరు చేసినటువంటి పొరపాటు వలన మరి అన్యులైనటువంటి అంటా ఉంటారు ఈ క్రైస్తవులైనటువంటి వారు ఏం చేస్తారో మనకు తెలియదా చెప్పడానికి కబుర్లు చెప్తారు గాని వీరి జీవితం మనకు తెలియదా వీరు ఆ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకలాగా ఉంటారు బయటకు వచ్చినప్పుడు వీరి జీవితాలు వేరుగా ఉంటాయి అనేకమైనటువంటి మాటల చేత దేవుని నామము దూషింపబడుతుంది అందుకనే దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే ఏడో వచనంలో అతడు నిందపాలై అపవాది ఊరిలో పడకుండా ఉండడానికి కనుక అతడు నిందలేనటువంటి వాడిగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు చాలా వరకు నిందలు కొన్ని నిందలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ ఈ జారత్వం వల్ల వచ్చేటువంటి నింద ఉన్నారు చూశారు ఈ జారత్వం వల్ల వచ్చినటువంటి నింద వెంటనే పోయేటటువంటిది కాదు చాలా కాలం ఎప్పుడో చూడండి ఎప్పుడో చేసినటువంటి నింద కూడా చాలా కాలం ఆ వ్యక్తుల పేర్లు ముఖాల మీద రాసినట్టు ఉంటది ఆ ఇతని బ్రతుకు ఈమె బ్రతుకు మాకు తెలీదా అని నవ్వుతూ ఉంటుంది కనుక ఆ తప్పు చేసి సరిదిద్దుకునే కంటే అసలు తప్పులోకి వెళ్లకుండా ఉండడానికే దేవుడు ప్రాముఖ్యతనిచ్చారు కనుక ఇప్పుడు సంఘములో పెద్దగా ఉండేటువంటి వారిని గురించి తెలియపరుస్తూ అతడు సంఘము వారి చేత కనుక అన్యులైనటువంటి వారు బయట ఉన్నటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి వేలెత్తు చూపించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని దేవుడేమంటున్నారంటే నీ సంఘస్థుల చేత నీ విశ్వాసుల చేత నీవు గొప్పవాడనిపించుకుని కంటే సంఘము వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం నీకుండాలి అతడు మంచివాడు అతని వ్యక్తిత్వం మంచిది అతడు చక్కని నడవడిక కలిగినటువంటి వాడు అనేటువంటి పేరు వచ్చినప్పుడు అది నీకు ఘంతకూప అర్హతగా ఉంటుంది దేవుని యొక్క నామము మహిమపరచబడే అవకాశం కూడా ఉంటుంది కనుక ఎప్పుడైతే ఈ విధమైనటువంటి చక్కని సాక్ష్యం ఆ వ్యక్తికి లేదో అనేక మంది చేత దేవుని నామము దూషింపబడుతుంది అలా ఉండకుండా ఉండడానికి ఈ క్రియ ఏదైతే ఉందో జారత్వం ఉందో వాటికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది కనుక జారత్వం ఎంత భయంకరమైనటువంటిదంటే ఒక్కొక్కసారి ఆ క్రియ జరిగించిన తర్వాత అనేక ఏండ్ల పాటు ఆ నిందను భరించేటటువంటిది ఆ నిందను కొంతకాలం మోయవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా వాక్యం మనకు తెలియపరుస్తుంది అందు నిమిత్తమే దేవుడు జారత్వానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే శారీరక క్రియలలో ఉన్నటువంటి జాగత్వాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క పాఠాన్ని కొనసాగించడానికి ఇంకా కొన్ని తరగతుల్లో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను దయచేసి ఆసక్తిగా వినండి దేవుడు లోతైనటువంటి మర్మాలు మీకు తెలియపరచడానికి మన జీవితానికి ఉపయోగార్థమైనటువంటి మన జీవితంలో అనేకమైన అపోహల్లో అనుమానాల్లో ఈ యొక్క విషయాలను గురించి ఉంటున్నాం గనక వీటిని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం దేవుడిచ్చారు గనక మీరు జాగ్రత్తగా వినండి మరి అనేకులు వినేలాగా మీరు సహకరించాలని కోరుతున్నాను ఈ అంశాన్ని ఇక్కడ నేను ఆపుతున్నాను మిగిలినటువంటి భాగాన్ని రేపు కొనసాగిస్తాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్దించుగాక ఆమె